ఏ విధంగా తీసుకుంటే మనం షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. దానికి ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. ఈ రోజుల్లో షుగరు బీపీ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు, చాలామంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. బీపీ షుగర్ వచ్చాయంటే ఎందుకు భయపడతారంటే అవి ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ మీద చూపిస్తుంది అన్నమాట. అంటే మన ఇష్టానికి ఏం తీసుకోవడానికి ఉండదు. దానికి కారణం ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టంలో ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవడం. ఇలా ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోతే మనం తీసుకున్న ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయనుకోండి, అంటే పిండి పదార్థాలు, అవి వెంటనే బ్లడ్లో కలిసిపోతాయి. ఇలా కలవడం వల్ల రక్తంలో షుగర్ పర్సంటేజ్ ఇమీడియట్గా పెరిగిపోతుంది. ఇలా పెరగడము అసలు మంచిది కాదు, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషను అన్ని పార్ట్స్కి వెళ్తాయి కదా. ఇలా షుగర్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న బ్లడ్ అన్ని పార్ట్లకు వెళ్ళిందనుకోండి, అంటే కిడ్నీ, లివరు ఇవన్నీ దెబ్బతింటాయి. అందుకే షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకునే ఆహారం వెంటనే గ్లూకోజ్గా మారకుండా స్లోగా గ్లూకోజ్గా మారే ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దానికి ఉన్న బెస్ట్ ఆప్షను చిరుధాన్యాలు. చిరుధాన్యాలని మన ఫుడ్గా తీసుకుంటే, షుగర్ ఉన్నవాళ్ళు ఫుడ్గా తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. ఆ చిరుధాన్యాలను ఎలా తీసుకోవాలంటే మనం కొర్రలు ఒక 2 రోజులు, అండుకొర్రలు 2 రోజులు, ఆరికలు 2 రోజులు, ఊదలు 2 రోజులు, సామెలు 2 రోజులు ఇలా తీసుకోవాలి. అంటే ఏ చిరుధాన్యాన్నైనా 2 రోజులు తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ సర్కిల్గా మళ్ళీ కొర్రలతో స్టార్ట్ చేయాలి. అట్లా 2 రోజులు చిరుధాన్యం తీసుకోండి. 3 పూట్ల ఒకే చిరుధాన్యాన్ని వాడాలి, అది మస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి బాగా. అంటే ఉదయం టిఫిన్ కింద కొర్రలు ఇడ్లీ తిన్నారు, కొర్రలు దోశ తిన్నారు అనుకోండి, మధ్యాహ్నం లంచ్కి కొర్రలు అన్నం కానీ, సాయంత్రం డిన్నర్కి కొర్రలు చపాతి కానీ, ఏదైనా సరే కొర్రలతో చేసింది ఆ రోజంతా తినాలి. అలాగే ఆ రోజు అండుకొర్రలతో మొదలు పెట్టారనుకోండి, అండుకొర్రలతో టిఫిన్ అండుకొర్రలే తినాలి, లంచ్ అదే తినాలి, డిన్నర్ అదే తినాలి. అలా 3 పూట్లు మనం అదే చిరుధాన్యాన్ని ఆహారంగా తీసుకోవాలి. ఒక్కొక్క చిరుధాన్యాన్ని 2 రోజులు చొప్పున మనం ఆహారంగా తీసుకోవాలన్నమాట. తీసుకుంటే మన షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్కి వచ్చేస్తాయి. మనం ఇది మాత్రం మన చిరుధాన్యం తీసుకునేటప్పుడు మాత్రం మనం నానబెట్టుకుని తినాలి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నానబెట్టుకు తింటేనే మనకి ఆ ఫైబర్ అనేది కరెక్ట్గా మన బాడీ పీల్చుకుని మీ షుగర్ లెవెల్స్ని నార్మల్గా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నానబెట్టకుండా మీరు తింటే బియ్యం తిన్నట్టే, అంటే వేస్ట్ అన్నమాట. మీకు ఫైబర్ ఏమి యూజ్ అవ్వదు, మీకు నార్మల్గానే షుగర్ రీడింగ్స్ ఎక్కువగానే కనబడుతుంది. అందువల్ల నానబెట్టుకుని చక్కగా 3 పూట్ల ఒకే చిరుధాన్యాన్ని 2 రోజుల చొప్పున తింటూ ఉంటే 6 నుంచి 2 సంవత్సరాల్లో మీ షుగర్ మోస్ట్లీ, అంటే 3 నెలల టెస్ట్ ఉంటుంది కదా, దాంట్లో 6 పాయింట్స్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్తున్నాను. మా ఇంట్లో చాలా మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు, అంటే టైప్ 1 డయాబెటిక్ పేషెంట్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మిల్లెట్ ఫుడ్ని డైట్గా తీసుకుంటూ కషాయాలు తాగుతూ ఉన్నారు. ఒక 3 నెలల నుంచి, ఇంకా 3 నెలలకు ముందు అయితే షుగర్ 12% ఉంది 3 నెలల టెస్ట్లో, ఇప్పుడు ఇంకా 3 మంత్స్ అయింది, చూపించాలి. ఇంకా చూపించాక అప్పుడు నేను మీకు మళ్ళీ ఎంత ఉంది రీడింగ్ నేను చెప్తాను. మీరు మాత్రం మిల్లెట్ డైట్ కంపల్సరీ తీసుకోండి. ఇలా మిల్లెట్ డైట్ తీసుకుంటూ కషాయాలు ఉంటాయి కదా, అవి తాగుతూ మీరు షుగర్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు. అసలు షుగర్ గురించి మీరు ఆలోచించక్కర్లేదు, చాలా యాక్టివ్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం మీకు ఆకలి కూడా ఎక్కువేదు, చాలా లైఫ్ చాలా బాగుంటుంది. ఫుడ్ తీసుకుంటూ కషాయాలు తాగండి. తిప్పతీగ కషాయం 1 వారం తీసుకోండి, దొండాకు కషాయం 1 వారం తీసుకోండి, అలాగే నేరేడాకు కషాయం 1 వారం తీసుకోండి, పుదీనా కషాయం 4వ వారం తీసుకోండి. ఇలా వారం వారం కషాయాలు మారుస్తూ మిల్లెట్ డైట్ తీసుకుంటే మీ షుగరు చాలా వరకు కంట్రోల్కి వస్తుంది.